नमस्ते ना पेरु किरण में एसजी न्यूज को स्वागत मुंदगा हेडलाइंस कोविड ఆసుపత్రిలో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కల్ప్రెట్ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ హెచ్చరిక కంటైనర్లో ఇరుకుగా 46 గోవులు అక్రమ రవాణా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన మాకవరపాలెం పోలీసులు శాస్త్రోక్తంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు నమలి వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు సొంతంగా రోడ్డు నిర్మించుకుని ఆదర్శంగా నిలిచిన అడవి బిడ్డలు ఎన్ఆర్జీఎస్ లో విరాళాల సొమ్మును రికవరీ ఇప్పించాలని గిరిపుత్రుల వినతి కోవిడ్ హాస్పిటల్స్ లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసి ఆయా ఆసుపత్రులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు కోవిడ్ 19 నిర్వహణపై సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కోవిడ్ రోగుల పట్ల మానవత్వంతో మెలగాలని ఆయన సూచించారు కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలని వేచి చూసే పరిస్థితి లేకుండా ప్రతి రోగికి ఖచ్చితంగా అరగంటలో బెడ్ ఇచ్చే బాధ్యత కలెక్టర్లు చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు మన దగ్గర ఉన్న ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఈ పిహెచ్సిస్ గాని ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ గాని ఈ ఏరియా హాస్పిటల్స్ గాని ఈ పిహెచ్సిస్ గాని సిహెచ్సిస్ గాని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గాని ఈ ఏరియా హాస్పిటల్స్ గాని లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ గాని ఇక్కడ ఎక్కడైతే ఈ లేయర్స్ ఉన్నాయో పిహెచ్సి నుంచి అక్కడ ప్రతి చోట ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేయండి దాంట్లో ఆరోగ్య మిత్రాన్ని కూర్చోబెట్టండి ఆరోగ్య మిత్రాన్ని కూర్చోబెట్టినప్పుడు ఒక ఏఎన్ఎం అదే పనిగా ఆరోగ్య మిత్ర కింద ఆరోగ్య మిత్ర కింద క్లాసిఫై చేసి కూర్చోబెట్టండి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే హెల్ప్ డెస్క్ లో కంప్లైంట్ నెంబర్ కూడా పెద్దదిగా రాయండి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్ గాన వస్తే వాళ్ళను ఎలా డీల్ చేయాలి అన్నది హ్యూమానిటేరియన్ గా ఎలా డీల్ చేయాలన్న అంశం మీదనే కూర్చోబెట్టండి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనమే ఉన్నాం వి గో టు అ సే ఒక సిహెచ్సి కి మనం పోతాం మనకు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఆ సిహెచ్సి లో లేదనుకోండి అక్కడ సిటీ స్కాన్ లేదనుకో లేకపోతే ఇంకొక ఎక్విప్మెంట్ లేదనుకో మనకొచ్చిన ప్రాబ్లం కు అక్కడ వైద్యం చేయలేని పరిస్థితి ఉందనుకో ఇక్కడ వైద్యం లేదు ఎలిపోండి అని చెప్తే ఒకవేళ మీరు పోతే అలా చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది అలా కాకుండా మీకు ఒక కుర్చీ వేసి ఇక్కడ ఆ ఫెసిలిటీ మా దగ్గర ఈ హాస్పిటల్ లో లేదు ఈ సిహెచ్సి లో కానీ మీకు నేను టీచింగ్ హాస్పిటల్ స్విమ్స్కో ఎక్కడికో ఒక చోటు పంపిస్తాను అక్కడ మాట్లాడి అక్కడ ఆ ఫెసిలిటీ ఉంది నేనే అంబులెన్స్ అరేంజ్ చేస్తానండి అని చెప్పి మీకు చెప్తే మీకు ఎలా ఉంటుంది సో దిస్ చేంజ్ షుడ్ కమ్ అబౌట్ ఆరోగ్యశ్రీ రెఫరల్లో ఈ చేంజ్ రావాలి పేషెంట్ అనేవాడు ఎవడైనా వస్తే ఆ పేషెంట్ను ఎలా సాటిస్ఫై చేయాలి అన్న కోణం నుంచి ఆలోచనను పరిగెత్తాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేము వైద్యం మాకు ఇక్కడ ట్రీట్మెంట్ లేదు మీరు వెళ్ళిపోండి ఇక్కడ వైద్యం చేయడం లేదు చేయలేము అనే మాట కాకుండా దీన్ని ఇక్కడ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాము బట్ డిస్ట్రిక్ట్ బట్ టీచింగ్ హాస్పిటల్లో ఇక్కడ మేము చేయిస్తాము అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని ఫోన్ చేసి అక్కడ మాట్లాడి అరేంజ్ చేసి అంబులెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి పంపించాలి ప్రజలకు అందుబాటులోకి ఆరోగ్యశ్రీని తెచ్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు ప్రతి హాస్పిటల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వచ్చిన రోగిని మానవత్వంతో చూసుకోవాలని అవసరమైతే రిఫరల్ ఆసుపత్రులకు తరలించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు మంత్రులు పాల్గొన్నారు గోవుల అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది కంటైనర్ లారీల్లో ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్నారు కనీసం ఆవులకు మేత గాని నీరు గాని లేకుండా మూగజీవాలను తరలించడం హృదయ విదారకంగా మారింది
విశాఖ జిల్లా మాకవరపాలెం పోలీసులు ఈ కంటైనర్ లారీని సీజ్ చేశారు. అందులో ఉన్న 46 గోవులను రక్షించారు. హైదరాబాద్ కు చెందిన ఖలీల్ ఖాన్, వకీల్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు శ్రీకాకుళం జిల్లా తలారి సంతలో సుమారు 46 గోవులను కొనుగోలు చేశారు. వీటిని హైదరాబాద్ కు కట్టింగ్ కోసం తరలిస్తున్నారు. మధ్యలో ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు కంటైనర్ లారీలో రెండు అరలను ఏర్పాటు చేసి వాటిలో ఈ 46 గోవులను తరలిస్తున్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెం ఎస్ఐ రాము భీమబోయిన పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కనీసం గోవులకు గడ్డి గాని నీరు గాని లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కంటైనర్లో తరలించడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాము తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఖలీల్ ఖాన్, వకీల్ అహ్మద్ లను అదుపులోకి తీసుకున్నారు. 46 గోవులను రక్షించారు. ఇల్లీగల్ క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్తో ఒక వెహికల్ రావడం జరిగింది, కంటైనర్ రావడం జరిగింది. ఆ కంటైనర్ ఆ చెక్ చేస్తే ఖలీల్ అహ్మద్, ఖలీల్ ఖాన్, వకీల్ అహ్మద్ అని చెప్పి హైదరాబాద్ చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల వెహికల్లో కొన్ని 46 క్యాటిల్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఆ వెహికల్ ఓపెన్ చేసి చూస్తే అందులో కనీసం అతనికి ఆహారం కానీ లేకపోతే వాటర్ పెట్టడం కానీ లేకుండా వెలిఫికర్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. దీని మీద ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 46 క్యాటిల్స్ కూడా ఎండర్ చేసుకున్నాం, వెహికల్ కూడా సీజ్ చేశామండి. దీని మీద కేసు రిజిస్ట్రేషన్ ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. గోవుల అక్రమ రవాణా గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. మూగ జీవాలను తరలించే సమయంలో కనీస నిబంధనలు పాటించకపోవడం కలిసి వేస్తోంది. ఇటువంటి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నర్సీపట్నం రహదారిలో భారీ ప్రమాదం జరిగింది. మాకవరపాలెం మండలం పెద్దపాలెంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కాణిపాకం స్వయంభూ వినాయక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారు నెమలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు నిర్వహించారు. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. కాణిపాక ఆలయంలోని మూల విరాట్ కు అత్యంత వైభవంగా అభిషేకాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. పూతలపుట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని చక్కగా అలంకరించి నెమలి వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. ఆస్థాన పూజలను వేద పండితులు అర్చకులు చేశారు. అనంతరం స్వామివారిని ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయించారు. ఈ వాహన సేవకు కాణిపాక, చినకంపల్లె, కొత్తపల్లె, ఆగారంపల్లె తదితర గ్రామాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం వారు ఉభయ తారకంగా వ్యవహరించారు. ఆలయ ఈవో వెంకటేష్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ధనమేశ్వర్, గురుకులు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీలో సొంత డబ్బులతో గిరిజనులు రోడ్డు నిర్మించుకుంటున్నారు. ఏళ్ల తరబడి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో చందాలు వేసుకుని 33 లక్షలు అడవి బిడ్డలు సమకూర్చుకున్నారు. వాటితోనే రోడ్డు నిర్మించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీలోని చింతమాల, బాలి, సిరివార్ గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా రోడ్డు నిర్మాణం లేక అవస్థలు పడుతున్నారు. ఈ 3 గ్రామాల్లో సుమారు 1000 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో 120 ఇళ్లు ఉన్నాయి. కొండ కోనల్లోని ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి తరలించడం కూడా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వారంతా ఏకమయ్యారు. ఇంటికి 7000 చొప్పున చందాలు వేసుకున్నారు. మొత్తం 33 లక్షల రూపాయల నిధిని సమకూర్చుకున్నారు. ఈ 3 గ్రామాలను కలుపుతూ ఒక రోడ్డును సొంతంగా నిర్మించుకున్నారు. అందరి సమన్వయంతో ఒక సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. రోడ్డు ఇచ్చి మీ గ్రామంలోకి ఓటుళ్ళు అడగడానికి వస్తామని కారు వేసుకొని మాట ఇచ్చారు. 10-15 రోజుల్లో రోడ్డు ప్రారంభిస్తామని బొంజుదేవ్ గారు మాట ఇచ్చారు. అనేక సార్లు మోసపోయాం. అందువలన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న బంగారము, ఉన్న భూమి తాకట్టు పెట్టి ఉన్న మేకలను, గొర్రెలను, ఆవులను, గేదెలను, ఆస్తులను, ఎన్నో ధనధాన్యాలు ఇలా అమ్మి ఇలా అనేక మంది డబ్బులు లేక అమ్మవలసి వచ్చింది. ఆ డబ్బులు చాలక సౌకర్య దగ్గరికి అప్పులు తీసుకోవడం జరిగింది. ఇలా ప్రభుత్వాలు ఏజెన్సీ పేరుతో కొన్ని 1000 కోట్లు కేటాయిస్తున్నా
అవి గిరిపుత్రుల ధరకి చేరడం లేదు. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తాము చందాలుగా వేసుకున్న నిధిని రియంబర్స్మెంట్ ఇప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న రెండు రోజుల్లో మరింతగా బలపడుతోంది. బంగాళాఖాతం నుంచి తేమతో నిండిన తూర్పు పవనాలు తీరం వైపు దిశగా ఉత్తర భారతదేశం వైపు వీస్తున్నాయి. వీటన్నిటి ప్రభావంతో బుధ గురువారాల్లో కోస్తాంధ్ర యానాం తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరూ ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖ ఏజెన్సీలో సమాచార వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో గిరిపుత్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఇప్పటికీ సెల్ఫోన్ నెట్వర్క్ కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు డ్వాక్రా మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది ప్రతిరోజు బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం ఉంది. సెల్ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో సుమారు 50 రూపాయలు ఖర్చు చేసుకుని సిగ్నల్ ఉండే చోటుకి వచ్చి బయోమెట్రిక్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమ ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ నెట్వర్క్లను నిర్మించాలని స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. పంచాయతీ ఇతగనలు ఆమర్ ఇయో జామ్ కూడా ఆమర్ గామ డోమాంగి ఆమె సిగ్నల్ ఏరియా ముంచే. మధురవాడ మారికవలసలోని క్వారంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ కేంద్రంలో 64 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. మారికవలస శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రం ఉండగా పై అంతస్తులో కంప్యూటర్ ల్యాబ్ల నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్న కోవిడ్ సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. మంటలను సకాలంలో అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ గోవిందరాజు, నార్త్ జోన్ ఏసీపీ రవిశంకర్ రెడ్డిలు పరిశీలించారు. కోవిడ్ బాధితులను పక్కన ఉన్న మరో భవనంలోకి తరలించారు. అయితే అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నా దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ ఆసుపత్రిలో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కలెక్టరేట్ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ హెచ్చరిక. కంటైనర్లో ఇరుకుగా 46 గోవులు అక్రమ రవాణా, ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన మాకవరపాలెం పోలీసులు. శాస్త్రోక్తంగా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు, రెండో రోజు నెమలి వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. సొంతంగా రోడ్డు నిర్మించుకుని ఆదర్శంగా నిలిచిన అడవి బిడ్డలు. ఎన్ఆర్జీఎస్ లో విరాళాల సొమ్మును రికవరీ ఇప్పించాలని గిరిపుత్రుల వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.